స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి వెళ్లన ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానందుకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏపీ సిఐడి న్యాయస్థానంలో పిల్లు వేయటం జరిగింది. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి, దానిలో మరింత డేటాని రాబట్టవలసి ఉంది. ప్రాథమిక ఆధారాలు అయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందని ప్రాథమిక ఆధారాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. దానిలో మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని మా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో అది ఈ రోజు విచారణకు ఉంది. ఈ రోజు దాని మీద కూడా ఉత్కంఠ ఉంది. ఒకవైపు టీడీపీ సంబంధించిన నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుండే, మరోవైపు అధికార వైసీపీ అదేవిధంగా సిఐడి అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం చంద్రబాబును కస్టడీకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువైపు ఏం జరుగుతుంది అంటూ కూడా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కస్టడీకి ఇస్తారా లేదంటే ఇవ్వరా అనే అంశం మీద కూడా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దీనికి సంబంధించి ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద కూడా దీనికి సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టులో అయితే వాదనలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, ఆల్రెడీ వాదనలు కూడా ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా టీడీపీ నేతలు కూడా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు అలాగే నిరాహార దీక్షలకు కూడా పిలుపునిచ్చారు, కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే గుంటూరులో సిచ్యువేషన్, ఒకవేళ తీర్పు అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ గుంటూరులో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీర్పు అయితే టీడీపీ మాత్రం బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే వారు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకి ఇప్పటికే స్పష్టత రాదు. కోర్టు నిర్ణయం అనేది కోర్టు అనౌన్స్మెంట్ తర్వాత ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది ఇరు వర్గాల్లో కూడా. ఒకవైపు టీడీపీ శ్రేణిలోనేమో ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఆశాభావం, అదేవిధంగా వస్తుందా లేదన్న ఉత్కంఠ ఉంటే వైసీపీ వాళ్ళలో కస్టడీకి ఇస్తారా, చంద్రబాబు నాయుడిని ఇవ్వరా, ఇవ్వకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇస్తే దాని మీద ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కస్టడీకి ఇస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవ్వకపోతే ఎలా వెళ్ళాలన్న దాని మీద కూడా వారు కూడా పునరాలోచనలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే గుంటూరులో గుంటూరు అనే కాదు, అసలు టీడీపీ నేతలు ఈ విచారణ పైన కానీ మామూలుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే నిన్న కూడా తీర్పు ఎలా వస్తుందంటూ కూడా ఎదురు చూశారు. చివరికైతే తిరస్కరించింది కోర్టు అయితే. అసలు ఈ రోజు సిచ్యువేషన్ అసలు టీడీపీ నాయకులు ఏమంటున్నారు రాజేష్? వాళ్ళైతే ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కామ్ లో 1% కూడా ఆయన జోక్యం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరిని అడిగినా, చిన్నపిల్లవాడిని అడిగినా కూడా అర్థమైంది. కానీ ఆ టైంలో ఈయన సీఎం గా ఉన్నారు కాబట్టే అరెస్ట్ చేశారు అనే వాయిస్ అయితే టీడీపీ వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇవి న్యాయస్థానాల్లో నిలబడవు. కింది స్థాయి న్యాయస్థానాలు ఒకరిద్దరు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మాకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావంలో అయితే టీడీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు దీన్ని ఈ రోజు హైకోర్టులో ఇప్పుడు ప్రస్తుతం వాదన జరుగుతుంది, దానిలో వచ్చిన తీర్పును పునర్పరిశీలించిన తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లాలనే ఆలోచనలో అయితే టీడీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, ఇక్కడ చూస్తే కూడా టీడీపీ చుట్టూ అయితే కేసులు ఉచ్చైతే బిగుసుకునుంది. ఒకవైపు కేసులు, మరోవైపు చూస్తే కూడా అంటే కోర్టు తీర్పులు కూడా వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో కూడా నెక్స్ట్ వాళ్లే టార్గెట్ అంటూ కూడా ఊహాగానాలు కూడా బయట వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా టీడీపీ క్యాడర్ అసలు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? క్యాడర్ అనే వాళ్ళు ఖచ్చితంగా నాయకులు ఎలా నడిపిస్తే అలా ముందుకు వెళ్తారు. ఆ నాయకుల్ని టార్గెట్ చేసిన వైసీపీ అధిష్టానం ఆ నాయకుల్నే టార్గెట్ చేసింది. ఎవరైతే క్యాడర్ నడిపిస్తారో ఆ నాయకుల్ని, లేదంటే యాక్టివ్ గా ఉండేటటువంటి నాయకుల్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో కీలక రోల్ పోషిస్తాడు. మాజీ సీఎం అంతా తానే నడిపిస్తాడు. ఎలక్షన్ మేనేజ్ చేయడం కానీ ఎలక్షన్ కు సంబంధించి ఏ టు జెడ్ ఆయన అండర్లోనే జరుగుతుంది. కాబట్టి అలాంటి ఒక కీ రోల్ ఉన్నటువంటి వ్యక్తిని దెబ్బ కొడితే ఖచ్చితంగా మొత్తం అది వ్యవస్థ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉందన్న కాబట్టే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో ఇరికించారు అనేది టీడీపీ నేతల వాయిస్. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అక్రమ కేసులో ఇరికించాల్సిన అవసరం మాకే ఉంది, ఖచ్చితంగా మేమేం కేసులో ఇరికించలా, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళాడంటూ కూడా
టీడీపీ వైసీపీ నేతలు అయితే దాన్ని సమర్థించుకునే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుల్ని సమర్థించుకునే పనులు అయితే ఉన్నారు. బాబు తర్వాత నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనంటూ అటు కూడా ఇటు లోకేష్ టార్గెట్ పవన్ పై కూడా కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అంటే దీనిపైన టీడీపీ నేతలు ఏమంటున్నారు రాజేష్? అదే అందరు కూడా ఇప్పుడు ఖచ్చితంగా కొంతమందిని అరెస్ట్ చేస్తారు అని అన్నారు లోకేష్. నారా లోకేష్ తో పాటు కీలకంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొన్న ఈ కేసు మొత్తం కూడా విచారణ చేస్తున్నటువంటి ఉన్నతాధికారి ఈ కేసులో లోకేష్ కూడా సంబంధం ఉంది అంటూ కూడా ఒక ఇంటి ఇచ్చారు. దాని నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎందులో ఇరికిస్తారు అనే ఆలోచన అయితే వారికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ కూడా సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూడా పిటిషన్లకు సంబంధించి కూడా విచారణ అయితే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, పిటిషన్లకు సంబంధించి విచారణ అయితే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది, అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి?